మూడవ ధ్యాన మహాచక్రంలో మనం అందరం కలుసుకుందాం, కలుసుకోబోతున్నాం 11 రోజులు. ఈ 11 రోజులు అనంతమైన జ్ఞానాన్ని మనం తీసుకుంటాం. అనంతమైన ధ్యానం చేస్తాం, అనంతంగా అందరితో పంచుకుంటాం అందరి అనుభవాలు. మనమంతా కలిసి జీవిస్తాం, కలిసి భోంచేస్తాం 11 రోజులు. ఇంతకన్నా అదృష్టం ఏమిటి? 11 రోజులు ఏకదాటిగా కలిసి పడుకోవడం, కలిసి భోంచేయడం, కలిసి ఉండడం, ఇది ఎక్కడా జరగదు. ముఖ్యంగా పిరమిడ్ పూర్తయిపోయింది, అందరూ సమయం దొరికినప్పుడల్లా పిరమిడ్కి పోయి అక్కడ కూర్చొని ధ్యానం చేసి గంటలు గంటలు ధ్యానం చేసి రావాలి. సమయం ఎంత ఉపయోగించుకుంటే పిరమిడ్లో అంత గొప్ప. నిద్రపోవడానికి ఎవరు రాలేదు ఇక్కడికి, అందరూ ధ్యానం చేయడం కోసం వచ్చారు. రాత్రి నిద్రపోకుండా ధ్యానం చేయండి. చక్కటి బిందు భోజనం చేయడము, పోయి పిరమిడ్లో కూర్చోడము, లేకపోతే ఇక్కడ ఆస్వాదించడము, మళ్ళీ భోజనం చేయడము, మళ్ళీ పిరమిడ్ లోపలికి వెళ్ళడం. రాత్రంతా ధ్యానం చేసుకోవడం, ఇది మన దినచర్య ఈ 11 రోజులు. ఒక్క క్షణం కూడా వృధా చేయకూడదు. శ్రీ జైపాల్ యాదవ్ గారు మాకు అన్ని విధాల రక్షగా ఉన్నారు. మనకి శ్రీ జైపాల్ యాదవ్ గారు శ్రీరామ రక్ష. వారి నుంత వరకు ఏ కరోనా కూడా ఇక్కడ రాలేదు, ఈ దరిదాపుల్లో రాలేదు. మనమంతా నిశ్చింతగా ధ్యానం చేసుకోవచ్చు. స్థానిక అనుమాసపల్లి సర్పంచ్ గారు, కడతాల సర్పంచ్ గారు, అలాగే మన సిఐ గారు, ఆమాన్గల్ సిఐ గారు, వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. ప్రజాప్రతినిధులు వాళ్ళందరి శ్రీరామ రక్ష మనకుంది. ఇంకా మనకేం కావాలి? మనకు కావలసిన రక్ష అంతా ఉంది. వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటారు మనల్ని. ఇక్కడికి వచ్చిన వందలాది వేలాది మందిని కంటికి కన్నురెప్పలా చూసుకుంటారు వాళ్ళు. మనం నిశ్చింతగా ధ్యానం చేసుకోవచ్చు, భారం వారి మీద వేసేసి. అయినా కూడాను మనం ఆ భారం మనం వెయ్యాలి. కాస్త మన జాగ్రత్తలో మనం ఉందాం, మన జాగ్రత్తలో మనం ఉంటూ అజాగ్రత్తగా లేకుండా
అప్పుడు వాళ్ళ మీద భారం వేస్తే అది సరిగా సాగుతుంది. ఇంతమంది ఇక్కడ వచ్చిన చోట సామూహిక ధ్యానం ఉంటుంది, సామూహిక భోజనం ఉంటుంది, అంతా సామూహికం కనుక మనం తగిన జాగ్రత్తలు తీసుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, లెట్ అస్ టేక్ ప్రికాషనరీ మెజర్స్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్, యాజ్ పర్ అవర్ ఓన్ రూల్స్. మన జాగ్రత్తగా మనం ఉందాం. ఆ పైన అంత ధ్యాన ఇచ్చ ధ్యానం అంతే చూసుకుంటుంది. ధ్యానం సర్వరోగ నివారణి, సకల భోగకారిణి, సత్యజ్ఞాన ప్రసాదిని. అన్ని సమస్యలను ధ్యానం పరిష్కరిస్తుంది. ఏ సమస్య వచ్చినా, అసలు రాదు వచ్చినా పోతుంది. మనం చక్కగా ఈ 11 రోజులు సజావుగా చేసుకుంటాం. మన ట్రస్ట్ మెంబర్లందరూ కూడాను ఎంతో కష్టపడి, రాత్రి అనక పగలనక కష్టపడి ఈ స్థాయికి తీసుకొచ్చారు. ట్రస్ట్ మెంబర్లందరికీ నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ముఖ్యంగా ఈసారి మన పిరమిడ్ అయిపోయింది. మన పిరమిడ్ని లోకానికి అంకితం చేస్తున్నాం. ఇలాంటి పిరమిడ్ ఏషియాలో ఎక్కడా లేదు. ఇంత గొప్ప పిరమిడ్ ఆ పిరమిడ్లో ధ్యానం చేయడం ఎంతో ఉత్తమం, శ్రేష్టం. ఈ కార్యక్రమాలన్నీ పిఎంసి ద్వారా వస్తున్నాయి, మనకి ప్రసారం అవుతున్నాయి. పిఎంసికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఎంతో సుందరంగా తీర్చిదిద్దారు స్టేజ్ని.